ఆదిపూడివారి నిత్య పరిహారాలు డైలీ రెమెడీస్ లో భాగంగా ఈరోజు బుధవారం సవితి పంచమి కలిపిన తిథి. దీన్ని స్కంద పంచమి అంటే పంచమి తిథిని స్కంద పంచమిగా కూడా భావిస్తారు. మరి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయండి. మరి ఏం చేయాలయ్యా అంటే కనుక స్కంద షష్ఠీ కవచం అని ఉందండి. మరి నాకు రాదగదండి అని వెంటనే మీరు ప్రశ్న వేస్తారు, బాధపడక్కర్లేదు. కేవలం యూట్యూబ్ ద్వారా కానీ దేని ద్వారా కానీ వినటానికి ప్రయత్నం చేయండి. స్కంద షష్ఠీ కవచం వినండి, చాలా అద్భుతమైన ఫలితం కలుగుతుంది. మరి పంచమి స్కంద పంచమి రోజు మీకు దగ్గరలో ఉంటే, నాగ ప్రతిమలు ఉంటే మరి పాలు పోసి రావడానికి ప్రయత్నం చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. అంతేకాకుండా అభిషేకం చేయి వీలు కలిగిన అవకాశం ఉంటే అభిషేకం కూడా చేయించుకోండి. సుబ్రహ్మణ్య అష్టకం చాలా అద్భుతమైన అష్టకం, అష్ట కష్టాలు తొలగించేది. మరి ఆదిశంకరాచార్య విరచిత మరి వల్లీశనాథ మమదేహి కరావలంబం అంటూ ఈ సుబ్రహ్మణ్య అష్టకం చదువుతాం. ఇది 8 సార్లు చదవటానికి ప్రయత్నం చేయండి. సర్ప దోష నివారణ చాలా చక్కగా అవుతుంది. మరి రేపు గురువారం ఒక చక్కటి రెమెడీ తోటి మరి మీ ముందుకు వస్తాను.